హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే, ఏం మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో, చల్లగా ఉంది వెదర్, అందుకే ఏం చేస్తున్నారంటే వేడివేడిగా ఇడ్లీ పల్లీ చట్నీ చేసుకుందాం అనుకున్నాము. అందుకు ఎలా చేయాలో చూపిస్తున్నా, చూడండి. ఫస్ట్ ఆయిల్ అంతా వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ఇడ్లీ పెట్టుకుందాము. ఇది తెలిసిన విషయమే, ఏం పెద్దగా అది ఇది అనుకుంటున్నారా? ఏమీ లేదండి. మా ఇంట్లో వెరైటీగా ఏం చేస్తామంటే, దోశకి సపరేటు, ఇడ్లీకి సపరేటు మేము నానేయనమాట. ఆ దోశ పిండిలోనే ఇడ్లీ కూడా పెట్టుకుంటామన్నమాట. ఈ వీడియో కావాలంటే, ఎలా రుబ్బుకోవాలి వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో తీసి చూపిస్తానమాట, ఎలా చేయాలి పిండిని, ఎలా రుబ్బుకోవాలనేది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక వారానికి కానీ రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఇడ్లీ కానీ దోశ కానీ పోసుకోవచ్చు. బాగుంటుంది. తప్పకుండా నేను వీడియో షేర్ చేస్తానులేండి, చూడండి. చాలా బాగుంటాయి. మామూలు రవ్వ ఇడ్లీ కన్నా చాలా స్మూత్గా ఉంటాయండి. ఇప్పుడు అయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. దీంట్లో కాంబినేషన్ చట్నీ చేశానండి నేను, సాంబార్ ఏం చేయలేదు. చూడండి, ఇలా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకుందాం. ఇలాగే మరిన్ని వంటర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమంటుంది, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మీరు లైక్ చేయండి, ఇది కమెంట్స్ పెట్టినా కూడా మాకు మోటివేషన్ పెరిగి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. మీరు ఊరికే చూసి వెళ్ళిపోతే మాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదండి. అందుకే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉంటుంది అని కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, అయిపోయింది. మా ఇంట్లో ఇద్దరు ముగ్గురమే కదా, అందుకు రెండు ప్లేట్లు చాలండి. కంప్లీట్గా 9 ఇడ్లీస్ అవుతాయి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు అవుతుంది. అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్.